కుమరంభీం జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ కార్యదర్శి నితీష్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన వెల్గి గ్రామ పంచాయతీలో నివసిస్తున్న గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు రక్తహీనతకు గురికాకుండా న్యూట్రిషన్ తోట ఏర్పాటు చేశామని, దాని నుండి ఉచితంగా అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు ఆకుకూరలు, కూరగాయలు అందిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లా మండల అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని, వారు ఈ తోటను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నితీష్ పేర్కొన్నారు. జిల్లాలో వాంగిడి మండలంలో వెలి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. మా యొక్క జిల్లా అధికారులు మరియు మండల అధికారి గారి సూచన ప్రకారం మా యొక్క వెలి గ్రామ పంచాయతీ అనేది చాలా మారుమూల గ్రామం. చాలామంది ఇక్కడ రక్తహీనత బాధపడడం జరుగుతున్నది. ముఖ్యంగా పుట్టిన పిల్లలు మరియు గర్భిణీలు కానీ బాలింతలు కానీ పోషక ఆహారం లోపం వల్ల వాళ్ళ యొక్క రక్తము హిమోగ్లోబిన్ శాతం తక్కువ జరగడం వల్ల వాళ్ళు చాలా రక్తహీనత బాధపడడం వల్ల వాళ్ళ యొక్క డెలివరీ టైం చాలా ఇబ్బంది జరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క జిల్లాధికారులు, మండల అధికారులు వారి యొక్క సూచన మేరకు మేము ప్రతి గ్రామ పంచాయతీలో కానీ న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలి. ఈ న్యూట్రీ గార్డెన్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, న్యూట్రీ గార్డెన్ అంటే పోషకాల వీటికి సంబంధించిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించి, ఈ పండిన కూరగాయలను అంగన్వాడీ సెంటర్లో మరియు ప్రభుత్వ బడిలో మధ్యాహ్నం భోజనం పెట్టే సమయంలో వీటి అందించడం వల్ల పిల్లలకు కానీ, గర్భిణులకు కానీ మరియు బాలింతలకు కానీ వారి యొక్క రక్తహీనత అనేది తగ్గడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రక్త యొక్క శాతం శరీరంలో పెరగడం జరుగుతుంది. దీని ద్వారా వారు సంపూర్ణంగా పోషక విలువలకు సంబంధించిన ఆరోగ్యము మరియు తో ఉండడం జరుగుతున్నది జరుగుతుంది. దీనికి మేము ఇంకా న్యూట్రీ గార్డెన్ గ్రామ పంచాయతీతో ఉదయము సాయంత్రము ఖచ్చితంగా ఎండాకాలం దృష్ట్యా కూడా రెండు పూటల నీళ్లు వాటికి పట్టి దాని కూరగాయలను కానీ ఆకుకూరలు కానీ ఎండిపోకుండా కానీ సంరక్షించడం జరుగుతున్నది. ఈ కూరగాయలను మేము మరియు ఇంకా ముందు కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంట్లో కానీ అని మేము న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసి ముఖ్యంగా గిరిజన జిల్లను రక్తహీనత లేని జిల్లాగా చేయడానికి మేము మా అధికారులు, జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ కృషి చేస్తూ గ్రామ స్థాయిలో మేము కూడా దానికి ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా చేస్తామని నిర్ణయించడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. TV 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.